చూకోలేదు నేను ప్రభువే నన్నేర్పరచుకోలేదు నేను ప్రభువే నన్నేర్పరచుకోలేను పాపినైనా నాకు ఆయా నీ రక్షణని ప్రియమైనటువంటి మరి పెద్దలు ముఖ్యులు అనుభవజ్ఞులు తోటివారు బంధుమిత్ర స్నేహితులు సమస్తమైన వారికి మరి ఈ యొక్క మనం ఈ రీతిగా ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ తిరిగి అనేక రోజులుగా మనం కలుసుకోవడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఆరోగ్యము ఐశ్వర్యాన్ని బట్టి మనం ఈ విధంగా ఉన్నాం. మరోసారి మీ అందరు కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని అంటే మత్తయి సువార్త 9:12 మత్తయి సువార్త 9:12 ఏమని చదివిస్తుందంటే ఇందులో రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు. ఈ మాట యేసుప్రభుల వారు చెప్పారు. యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు అక్కడ ఆయన మాట్లాడుతూ అక్కడ వచ్చిన సందర్భాలను బట్టి వారికి మరి ఈయన అలాంటి వాడు ఎలాంటి వాడని ఏదో పాపుల దగ్గర సుంకర్ల దగ్గర పేదవారి దగ్గర అంటరానోడి దగ్గర అనేటువంటిది ఒక సంభాషణ అక్కడ వారికి జరిగింది. ఆ సంభాషణతో ఆయన వారితో మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఆ రోజున ఉన్నటువంటి వారితో నేను రోగులకి మంచి వైద్యుడు. యేసుక్రీస్తు ఎవరండి? రోగులకి మంచి వైద్యుడు. కాబట్టి అంటున్నాడు నేను ఆరోగ్యం గల వారికి అవసరం లేదు కదా. డాక్టర్ గారు ఎవరికి కావాలని రోగులకు కావాలి, ఆరోగ్యం గల వారికి అవసరం లేదు అని ప్రార్థన చేసుకున్నా. ప్రియులుగా దేవుడు మనతో ఈ విధంగా మాట్లాడి మన రోగాల్ని మనకున్నటువంటి ప్రతి విధమైన పాప రోగాలను ఆత్మీయ శరీరమైనటువంటి రోగాన్ని కూడా తొలగించడం. ప్రేమానమ్మకం మాత్రండి నీకు అనిపదనం. ఈరోజు సర్వప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి మీ సన్నిధిలో మిమ్మల్ని తెలుసుకోవాలనే అపేక్ష ఆశ కోరిక. అందరూ కూడా తడువులాడుతున్నారు, వెతుకులాడుతున్నారు, పూజిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు తండ్రి, నీకు అర్పిస్తూ ఉన్నారు. కనుక ఈరోజు మాత్రం మాట్లాడండి, మీ సహాయం మాకు దయచేయండి, మీ సన్నిధి మాతో వస్తుంది. యేసునామలో ప్రార్థిస్తున్నాం అంతా ఆమె. పిల్లారా, మరి ఎవరికి అని అంటే ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు. ఆరోగ్యం లేని వారికి డాక్టర్ గారితో తప్పకుండా, డాక్టర్ గారు ఉంటేనే మనకి అనేక రకాలుగానే ఉండటానికి అవకాశంగా ఉంది. ఇక్కడ నిర్గమ కాండంలో కూడా పాత నిబంధన కాలంలో మరి దేవుడు నిర్గమ కాండము 15:26 అంటాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే. ఎలాగా నిన్ను స్వస్థపరుస్తాను? నిన్ను ఒక వ్యక్తితో ప్రత్యేకంగా ఒకరితో మాట్లాడుతూ ఉన్నట్టుగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారిలో ప్రతి ఒక్కరితో కూడా అంటున్నాడు. ఏమని అంటున్నాడే, నిన్ను స్వస్థపరిచే దేవుడిని నేనే. అయితే ఏంట ఆ పరిస్థితి అని అంటే వాళ్ళకి అంతకెళ్తాం
ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు వీళ్ళు. ఐగుప్తు దేశంలో ఉండేవారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తెగుళ్ళు, ఆ వ్యాధులు, ఆ బాధలు, ఆ కష్టాలు, నష్టాలు చాలా అనుభవించారు అనుభవజ్ఞులు వీరంతా కూడా. కాబట్టి వారితో అన్నాడు, నేను ఆ యొక్క రోగాలతో వచ్చారు మీరు, అలాంటి పరిస్థితులు అన్నింటిలోంచి అలాంటి రోగాలు మీకు ఇక నేను లేకపోకుండా స్వస్థపరిచే దేవుడు నేనే మిమ్మల్ని, నేనే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను, నేనే మిమ్మల్ని ప్రేమించాను, నేను మిమ్మల్ని ఆరాధించి నన్ను ఆరాధించి నన్ను సేవించేవారుగా చేశాను కనుక మిమ్మల్ని బాగు చేయవలసిన భారం బాధ్యత నాది అని ఆయన దేవుడు పెట్టుకున్నాడండి. పెట్టుకున్నాడు కనుక అయితే వీరు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏంటి ఆ పని? అక్కడ పైన చక్కగా రాశాడు ఈ వచనంలో ఎవరంటే, మీరు నా మాట వినాలి, నా ఆజ్ఞలు కై కొనాలి, శ్రద్ధగా జీవించాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. అలా ఉన్నట్లయితే నేను మీకు ఏమిస్తాను, ఐగుప్త దేశంలో ఉన్నటువంటి వ్యాధులు లేకుండా తీసివేసి నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. అది వారికి దేవుని కొన్నటువంటి కమిట్మెంటు షరతులు. దేవుడే ఇవన్నీ కూడా వారికి తెలియచేశాడు. తెలియచేయకపోతే తెలియదు కనుక ఏమన్నా ఏం చేయమంటారు అనొచ్చు. కనుక దేవుడు వారికి తెలియజేసాడు. వారు తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే దాన్ని వారు అర్పించగలరు. రెండో రాజుల గ్రంథంలో 5:14 సిరియా దేశం నుంచి ఈయన కుష్ఠరోగంతో వచ్చాడు. ఏమండి, ఇస్రాయేల్ దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఎలీషా అనేటువంటి గొప్ప దైవజనుడు ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త చెప్పినట్టుగా చేసే మనసు ఉంటేనే తప్ప అతనికి అక్కడ కుష్ఠరోగం అనేటువంటిది పోదు. ప్రియులారా, చాలా బాగా గమనించండి విషయాన్ని. ఎందుచేతనంటే అతడు బయలుదేరి వచ్చాడు. వచ్చాడు కానీ తను ఏదో మనసులో అలా చేయాలి, ఎలా చేస్తే మంచిది అన్నట్టుగా అనుకున్నాడు. అనుకుని మరి ఆయన నాకున్నటువంటి కుష్ఠ మీద చేతులు, ఆ దైవజనుడు వచ్చే చేతులు వేసి చక్కగా నూనె రాసో, ప్రార్థన చేసో, అదను ఇదను అని తను అనుకున్నట్టుగా చేస్తాడు. కానీ అక్కడ జరగకపోయేసరికి కోపం వచ్చింది. కోపం వచ్చి మరి వెళ్ళిపోవాలని నిశ్చయం చేసుకున్నాడు. కానీ అతను ఉన్న గొప్పతనం ఏంటి తెలుసండి, అతను బట్టలు తెచ్చాడు, బంగారం తెచ్చాడు, వెండి తెచ్చాడు, చాలా బహుమానాలు తెచ్చాడు. ఎన్నెన్నో అంటే ఇచ్చే గుణం ఒక, నేను మేలు పొందుతున్నాను కనుక నా కుష్టి కనుక పోతే ఇవన్నీ కూడా ఆ భగవంతునికి అర్పించాలి, ఆ భగవంతుడి దగ్గర సేవ చేస్తూ నా వ్యాధికి నివారణ కారణమైనటువంటి ఆ దైవజనుడికి నేను ఇవ్వాలి. అది మంచి మనసు, మంచి మనసు వచ్చాడు, మంచిదే. అయితే నీకు ఇచ్చే మనసు దేవునికి ఉంటే సరిపోదండి. వీళ్ళ లోకం అంతా అలాగ ఉంది. ఏదైనా కానీ వాళ్ళు మొక్కుకుంటాం, మనం మొక్కునైనా కూడా దేవునికి ఇచ్చేస్తాం. కొన్ని ఉండిళ్ళునో, కానుకలను, దశంభాగాలను, పళ్ళు ఫలాలు ఎన్నో ఇస్తాం ఇస్తాం కానీ మరి చెప్పినట్టుగా నయమును మనసు ఎలా లేదో మనకు కూడా అనేక విషయాల్లో మనసు ఉండదండి. మనసు ఉండదు కనుక చాలామంది దైవికంగా వస్తారు, వింటారు, వాక్యం వింటారు, అది ఎక్కడ కుదరదులేండి, అది మనకు సాధ్యం కాదు, మనం ఇంట్లో కుదరదు అని అనేక రకాలుగా అనుకుంటూ ఉంటారు. కాబట్టి అలాగ నువ్వు అనుకుంటున్నావా, నీ ఇంట్లో వారు అనుకుంటున్నారా? అయితే నయమును అనుకున్నాడు. ఏం జరిగింది అక్కడ? వచ్చాడు, ఎలా వచ్చాడు, అలాగే వెళ్ళిపోతున్నాడు. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, వచ్చి ఎలా వస్తారో అలాగే మార్పు లేని వారికి వెళ్ళిపోతూ ఉంటారు. మార్పు లేని వారికి ఉండకూడదు. పాపంతో వస్తున్నాం, పాపంతో వెళ్ళకూడదు. రోగంతో వస్తున్నాం, రోగంతో తిరిగి వెళ్ళకూడదు. చూసారండి, అది ఎట్లా ఎట్టకేలకు నయమానికి మరి మనసు మారింది. నువ్వు మారు మనసు పొందాలి. మనసు మారింది కనుక చెప్పినట్టుగా మనసు మారటం అంటే చెప్పినట్టుగా చేయటం. ఎవరు చెప్పినట్టు? దేవుడు చెప్పినట్టు. అంతేగాని దెయ్యం చెప్పినట్టు చేయటం కాదు. కాబట్టి ప్రియులరా, చక్కగా చేశాడు. పసిపిల్లవారి దేహంలాగా అయింది. కనుక దైవజనుడు చెప్పే మాట మీరు కూడా వినాలి. ఇంట్లో మరి సంఘంలో, సమాజంలో అనేక రీతిలుగా దేవుని మాటలు తీసుకుని దైవజనుడు చెప్పే మాటలు విని వాటి ప్రకారంగా నువ్వు చేసుకుంటే నీకు వచ్చినట్టుగా ఉన్న రోగంతో పాటు వెళ్ళలేవు కానీ నువ్వు చక్కగా బాగుపడి వెళతావు. అలాగే వెళ్ళాడండి. దేవుడిని ఎంతో మహిమపరిచాడు. ప్రియులారా, మరి యోహాను సువార్త 5:18 ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రభు అంటున్నాడు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని నడువుము. ఎన్ని సంవత్సరాల నుంచి పడున్నా కానీ, మంచం మీద పడున్నా, కోనేటి దగ్గర పడున్నా, ఎక్కడ పడున్నా, ప్రభు అయిన యేసుక్రీస్తు దేనికి వచ్చాడో మొట్టమొదట మనం చదివాం. నేను రోగులకు మంచి వైద్యుడు. ఏమండి,
రోగులకే వైద్యుడు అవసరం కాదు, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. కనుక యేసు ప్రభువు చెప్తున్నాడు ఎంతో, నువ్వు ఇంతకాలం నుంచి పడున్నావు, నీకు బాగుపడలేదు, నీ జీవితంలో నేను బాగు చేసే మరి ఏ ఔషధం నీకు పనిచేయలేదు, ఎవరు కూడా నీకు ఏ మానవుడు కూడా చేయలేకపోయారు. కనుక మానవులకు అసాధ్యమైన దేవుడికి సాధ్యం, నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నిన్ను నువ్వు బాగుపడాలన్నావు కనుక నీ పరిపెత్తుకుని నువ్వు వెళ్ళు అన్నాడు. ఇంటికి చక్కగా వెళ్ళిపోయాడండి. అది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు, ఏంటిలా కాని. కనుక దేవుని యొక్క మహాశక్తి అక్కడ ప్రదర్శించబడింది, కనపరచబడింది, వారందరూ చూశారు ప్రత్యక్ష సాక్షాత్కారం. ఆ సాక్ష్యం కలిగి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉదాహరణ చూడండి ప్రియులారా, మరి చాలామందికి ఇలాంటి పరిస్థితులు కలిగినప్పుడు, మేలు పొందినప్పుడు కృతజ్ఞత బుద్ధి ఉండదు. ఒకసారి యేసుప్రభు ఇలాగే ఈ ఇతని ఎలా అయితే మంచ పడి ఉంటే, బహుకాలం నుంచి పడి ఉంటే, పక్షవాతంతో పడి ఉంటే, అతన్ని పరిపెత్తుకుని నువ్వు వెళ్ళబోయా అని అన్నాడే, వెళుతున్నాడు. కానీ ఒకసారి ఎదురుపడ్డారు ప్రభు వారికి 10 మంది కుష్ఠరోగులు. 10 మంది కుష్ఠరోగులు ఎదురుపడి, దావీదు కుమారుడా, ఊళ్ళో మమ్మల్ని ఎవరు రానట్లా, మా ఇంట్లో వారు కూడా మా దగ్గర మమ్మల్ని అసహించుకున్నారు, మేము చాలా దూరంగా కడగా ఉండాలి, ఊళ్ళోకి వచ్చామంటే మమ్మల్ని చంపేస్తారు, ఊరు వెళ్ళి తీసుకెళ్ళి, ఇలాంటి భయంకరమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి, అలాంటి పరిస్థితులు మేము ఉన్నాం. కాబట్టి మా నువ్వు బాగు చేసేటువంటి రక్షించేటువంటి రక్షకుడు, కనుక వ్యాధులకు మంచి వైద్యుడివి, మమ్మల్ని కనికరించండి అని కోరుకున్నాను. కోరుకోగానే ఆయన బాగు చేశాడు. బాగు చేస్తే ఆ తర్వాత వారు ఏం చేశారంటే, ఒకడేమో తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత మరి మిగతా వాడు తిరిగి రాలా. చాలామందికి ఇలాంటి బుద్ధి, బాగుపడతారు వెళ్ళిపోతారు అంతేక, ఇక దేవుని మొహం కూడా చూడరు. ఇక అలా ఉన్నావా, అలా ఉండదు, మార్చుకో, మనసు మారాలి, మారి చక్కగా విధేయుడిగా ఉండు. అయ్యో గతాన్ని గురించి తలంచుకో, దేవుని తలుచుకో, నీ జీవితాన్ని తలుచుకో, తిరిగి దేవుడు బాగు చేసినటువంటి దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు అన్నాడు, మోషే నియమించిన కానుక ప్రకారం నీవు బాగుపడ్డావు కనుక వెళ్ళి ఎక్కడ వేయాలి, మరి నీ కానుకను దేవునికి సమర్పించు. కనుక సమర్పణ జీవితం, నయమాన్ సమర్పించడానికి, ఇతను కూడా సమర్పించుకోవడానికి మనసు కలిగి ఉండాలి. 9 మంది గాలిలో కలిసిపోయారు, ఊళ్ళో కలిసిపోయారు. ఇప్పుడు కూడా నువ్వు ఎక్కడ కలుస్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, ఎక్కడ ఉంటున్నావు, అవన్నీ కూడా నువ్వు గమనించుకో ప్రియులారా. మీ అందరికీ మరి సమయంగా మనం చేసేది ఏంటంటే, మనం అందరం కూడా మార్పు చెందాం. ఆళ్ళలాగా ఉండదు, పాత నిబంధన మరి యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఉన్నటువంటి వారిలాగా కాకుండా, మనకు చక్కగా తేటగా స్పష్టంగా ఇవన్నీ కూడా సంగతులు తెలియజేయబడ్డాయి. కనుక మనం మన పరుపుని, మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని, మనకు ఉన్నటువంటి పని భారాన్ని అన్నింటినీ కూడా మనమే మనం మనం మోసుకుని వెళ్ళే వారంగా ఉండాలని దేవుని యొక్క కోరిక. చాలామంది ఇతరుల మీద మోపాలని చేయాలని, కానీ వీడు చేసుకోలేని పరిస్థితి, కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, అరికాలం తల వరకు ఉంది, కానీ బాడీ సహకరించట్లా. చాలామంది చూడండి ఎలాగ ఉంటుంది, దేవుని సన్నిధిలోకి వస్తాం, బాడీ మాత్రం అటెండెన్స్ చేసుకున్నట్టుగా ప్రెజెంట్, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు. దైవికమైన సంగతులు తలచగా, దైవికమైనటువంటి మాటలు చెవిని పెట్టగా, హృదయంలో గ్రహించుకోక, బాగుపడకుండా ఎక్కడ పడున్నావు అక్కడే ఉండి పాపంలో అలాగే వెళ్ళిపోతా ఉన్నారు. అలా వద్దు ప్రియులారా, మనము పాపము అనేటువంటి రోగం లేనివారు. పాపం ఎలా వచ్చింది, ఆజ్ఞాత క్రిమించడం ద్వారా పాపం వచ్చింది. ఆ పాపం అనే రోగం లేనివాడు ఎవరూ లేడు. మన ఇంట్లో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ కూడా పాపం లేనివాడు లేడు. ఒకవేళ ఎవ్వ చాలా పుణ్యాత్మలండి, మంచి ధర్మకర్తలండి అని మనం చెప్పుకోవటానికి ఉన్నాం, మంచిదే. అయితే ఆజ్ఞాతకరమైన పాపము దేవుని యొక్క దృష్టిలో అది చిన్నదైనా పెద్దదైనా. కాబట్టి దేవుని చూసినప్పుడు న్యాయాధిపతిన దేవుడు నేరస్తులు పాపాత్ములుగా పరిగణించబడి ప్రతి ఒక్కరు కూడా పాపాత్ములే అని ముద్రించి ఆయన ఎదుర్కొన్నప్పుడు సిగ్గుపడతాం. ఇప్పుడు ఒప్పుకుంటే క్షమాపణ పొందుతాం. కనుక ఒప్పుకుందాం, క్షమాపణ పొందాం, దేవుని ఎదుట ఆనందంగా నిలబడగలుగుతాం. కనుక లోకంతో పాటు నశించిపోవద్దు అని దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనం లోపడటం చాలా అవసరం. అది దేవుని యొక్క గొప్ప వాగ్దానం. పిల్లరా, మరొక మరి వచనాన్ని మనం చూస్తున్నాం. ఏంటో వచనం అని అంటే, దావీదు మహారాజు అంటున్నాడు కీర్తన గ్రంథం 32:2 యెహోవా నా దేవా, నేను నువ్వు మారపెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచితివి. చూశారండి, ఆయన వ్యాధిలో ఉన్నప్పుడు మారపెట్టుకున్నాడు, దేవుడు స్వస్థపరిచాడు. ప్రియుడా, నువ్వు ప్రార్థించడం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి.
తర్వాత మరి కీర్తనకారుడు 119:50లో నీ వాక్యము నన్ను బ్రతికించినది. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది, ఆత్మీయంగా బ్రతికిస్తుంది, ఆత్మీయంగా కూడా మనల్ని బ్రతికిస్తాయి. అలాగా ఆత్మీయమైనటువంటి రోగం లేని వారు కూడా ఎవరనో లేరు. అది ఆత్మీయ వ్యాధి అయినా శరీర వ్యాధి అయినా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. కనుక ఈ వాక్యాన్ని మనము ప్రతిదినము ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు దేవుణ్ణి, దేవుడెవరు, నేనెవరు, తర్వాత లోకంలో మనుషులు ఎవరు, అన్ని సంగతులు తేటగా అవగాహన అయ్యి ఆ ప్రకారంగా మనం ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారంగా ఉంటాం, మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉంటాం. ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆరాధించాలి. ఏ విధంగా ఆరాధించాలి? మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆయనే అని మనం ఆయన ఆరాధించాలి. కనుక దైవజన నుంచి చెప్పినట్లుగా చేయటానికి దేవుడు తన దైవజనులకు అధికారం ఇచ్చాడు. ఉదాహరణకి యేసు ప్రభువారు అన్నాడు, ఆయన చేసిన పనులన్నీ కూడా ఆయన శిష్యులకి దేవుడు అధికారం ఇచ్చిన తర్వాత పేతురు అనేటువంటి ఆయన నీడక పడతా ఉంటే రోగులు దారి పొడుగున మంచాల మీద తీసుకొచ్చేవారు. వస్తా ఉన్నప్పుడు వాక్యంలో చెప్పబడినట్టు వారు మీద పేతురు గారి నీడబడింది, ఆ నీడబడితేనే వారు రోగాలన్నీ పోతూ ఉండే. అపోస్తలుడైన పౌలు ఆయన మార్చబడి దేవుడికి విధేయుడై మరి దేవుని యొక్క సేవకునిగా ఉన్నప్పుడు ఆయన జేబు రుమాల అంటే రుమాల తీసుకెళ్ళి మరి రోగులైన వారి దగ్గర, దేయాలు పట్టిన వారి దగ్గర ఏమండి వేస్తూ ఉంటే రోగాలు పోతూ ఉండే, దేయాలు విడిచిపెట్టాయి. ఇవి ఎంతో అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. కనుక ప్రియులారా, నీ ఇంట్లో దేవుడు స్వయంగా ఆయనే ఈ విధంగా కోరుతున్నాడు. నువ్వు ఆయన్ని అంగీకరించు. ఆ విధంగా మనం మార్పు చెందాం, మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. రోగులకు మంచి వైద్యుడు, పాప రోగాన్ని శరీర రోగాన్ని తీసివేసేటువంటి వాడు. దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. దేవుని ఆరాధించాలి. అందుకే దేవుడి వాక్యాన్ని దీవించుకో. దయచేసి మోకరించండి. అందరూ కూడా ఆరాధన చెల్లిద్దాం. ప్రేమానమ్మకం మా తండ్రి, నీకు అనేక పొందనాలు. శరీర అనారోగ్యాన్ని తొలగించి మా పాప రోగాలను రావాల్సిన శిక్ష మీరే భరించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు గారు, రక్షకుడు గారు, నేను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను జ్ఞాపకం చేసుకుంటే మాకు ఆశీర్వాదం తండ్రి. తిరిగి నిన్ను ప్రచురించాలి, లోకల్ మీరు ప్రచురించాలి, సహాయపడండి. ఈ రోజున ఎంతమంది అయితే ప్రపంచవ్యాప్తంగా మా బంధుమిత్ర స్నేహితులు అందరు ఉన్నారో వారందరినీ కూడా మీరు ప్రేమించి పాపం అనేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి రోగం నుంచి విడిపించి, అలాగే ఆత్మీయ అనేటువంటి బలహీనత కలిగినటువంటి భయంకరమైనటువంటి ఆత్మీయ రోగముల నుండి విడిపించి ప్రభు నీవే నడిపించడానికి గొప్ప ఏర్పాట్లు చేసి నీ వాక్యము ద్వారా మాకు సహాయం చేసి మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో ఉండి ఎన్నో ఇశ్రాయేలు ప్రజలకు చేసిన ఆ గొప్ప మేలులు మాకు కూడా చేసినందుకే మీకు వందనాలు. అలాగే నూతన నిబంధనలో నీ దాసులతో మీరు ఉండి మీ శిష్యులైన వారిగా వారితో ఉండి జరిగించిన కార్యాల మాలో ఈ రోజున మీరు జరిగిస్తూ నీ రాకడ పరింత వరకు రెండో రాకడ కొరకు సిద్ధపరుస్తూ ప్రభు యేసుక్రీస్తు నీతో సదాకాలం ఉండే నీ నిత్యరాజ్యాన్ని బట్టి వేలాది వందన స్తోత్రాలు సమర్పిస్తూ నీకిచ్చి నేను గౌరవించి నేను ఘనపరిచి నేను పూజించి నేను సేవించి నేను ఆరాధిస్తుండగా మా ఆరాధన కైకొనమని యేసునామంలో స్తుతించి ఆరాధించి పెడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.